మామిడి చెట్లు, ఆ ఈత చెట్లు, ఈత చెట్ల సాయగా ఈ బండలు ఉన్నాయి కదా, ఈ బండలు ఎదురుగా ఉన్న పొలం అంతా మాదే. సో అక్కడ కనిపిస్తున్న ఈత చెట్లే అది వాగు, అది మొండి వాగు అంటారు. అది ఎట్లు తెలుస్తుంది, ఆ వాగులోకి మా ఊరు చెరువు నీళ్ళు, పక్కన ఉన్న రావిరాళ్ళ చెరువు నీళ్ళు వెళ్తాయి. సో ఇక్కడ ఈ ముందట కనిపిస్తున్న ఈ పొలం మాదే. సో ఈ స్థలం అంతా మాదే. ఇది మా ఇంట్లో పెరట్లో, శ్రీగంధం పెరట్లో బార్డర్లో రేకులు పెడుతుంటే అడ్డుగా ఉందని ఇది ఇంకొక రెండు తీసాం. ఇది ఒక 4 ఇయర్స్ డేట్ పామ్ ఖర్జూరపు మొక్క, మా చెలక, ఇదంతా మా చెలక. సో ఆ బార్డర్లో ప్లాంటేషన్ చేయడానికి వచ్చా. సో ఇలా కనిపిస్తున్న చెలకంతా మాది. సో ఇది పోయిన సంవత్సరం అంతా క్లీన్ చేయించా, దీంట్లో పెద్ద సరకారు తుమ్మలు అన్ని చెట్లు దట్టంగా ఉండేది అవన్నీ తీయించా. శ్రీగంధం పెరట్లో రేకులు పెట్టడానికి ఫెన్సింగ్గా రేకులు పెడుతుంటే అడ్డున్నాయని తీసినటువంటి ఒక 3 ఖర్జూరపు మొక్కలు. ఇది ఒక 5 ఇయర్స్ ప్లేస్లో ప్లాంటేషన్ చేయబోతుంది. సో వేర్లు బాగున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా బ్రతుకుద్దని ఆశిస్తున్నా. మొత్తానికి మా ఇంటి పెరట్లో 5 ఇయర్స్ పెరిగి పెద్దగైన ఖర్జూరపు మొక్కను రీప్లేస్ చేసాం మా చెలకలో. ఇదంతా మా చెలక. ఇదంతా అలా కనిపిస్తున్నంత వాగ్ అంటారు, దాన్ని మొండి వాగ్ అంటారు. ఆ ఎదురుగా కనిపిస్తున్న పొలం కూడా మాదే. ప్లాంటేషన్ చేశాను ఆట. సో దీనికి పిలకలు కూడా ఉన్నాయి, ఇక్కడ ఒక్కటి 2 పిలకలు ఉన్నాయి దీనికి. సో ఇది మంచిగా ఎదగాలని ఆశిస్తున్నాను. సమృద్ధిగా పడుతున్నాయి చెట్టుకి ఎదుగుద్దని ఆశిస్తున్నా. ఇది మా చెలక. మొత్తం 3 తీసుకొచ్చా ఫ్రెండ్స్. అందులో ఒకటి నాటేసి ఆల్రెడీ, ఇది 2. Thank you.
సైడ్ ఉరగకుండా గట్టిగా తొక్కుతున్న మొత్తానికి నాటేసా. దీనికి మట్టితో కవర్ చేయాలి. ఇవి ఖర్జూరపు గింజలు. సో ఎక్స్పెరిమెంట్గా అంటే ప్లాంట్ గ్రో కవర్స్లో పెంచకుండా కొన్ని అలా పెంచుతున్నా 100 వరకు, కొన్ని నేరుగా మా చిలక అంచుల్లో చల్లారని డిసైడ్ అయ్యా. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఈ మెథడ్లో ఎలా సర్వైవ్ అవుతాయి అనేది, ఈ పద్ధతిలో ఎన్ని మురిచి బ్రతుకుతాయి అనేది చూద్దాం. ఫ్రెండ్స్ కొన్ని మాత్రం ఎక్స్పెరిమెంట్గా ఇలా ఓల్ చేసి ఆ ఓల్లో ఖర్జూరపు గింజ పెట్టి ఇలా చూద్దాం. ఇలా కూడా ఈ పద్ధతిలో బ్రతుకుతాయని చూద్దాం. చల్లడం నేరుగా, కొన్ని ఇలా ఓల్ చేసి పెట్టడం. ఒక్కొక్కటే చల్లదాం అనుకుంటున్నాం, 3-4 ఒకేసారి చల్లదాన్ని ఒకే చోట పడే అవకాశం ఉంది. ఇంకా ఇదంతా కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జేసీబీతో క్లీన్ చేయించి జీలిగా ఫిస్టల్ పామ్ ఇలా బార్డర్లో చల్లుతున్నా. ఇదంతా నెక్స్ట్ ఇయర్ ఫెన్సింగ్ చేసి మొక్కలు పెట్టాలి. స్టైల్ పామ్ ఖర్జూరా చూద్దాం ఎన్ని మొలుస్తాయి అనేది. షో Thank you.
చిన్న చిన్న మోదుగు మొక్కలు ఎదిగాయి, అటన్నింటినీ తీసేయాలి. షూ ఇది కూడా కొంత జేసీబీతో క్లీన్ చేయించాలి. ఎత్తుగడ్డ పైన కూడా చాలు. ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి వినాయక చవితికి బాగా వానలు పడతాయి కాబట్టి, ఇంకా ఈ నెల వచ్చే నెల కూడా వర్షాలు పడతాయి కాబట్టి వానలు సాగుతున్నా. సో ఈ చెనక కూడా మాదే.